గులాబ్ రైస్ ఫ్లోర్ ఫిర్నీకి కావలసిన పదార్థాలు: బియ్య పిండి 1 కప్పు, పాలు 1 కప్పు, యాలకుల పొడి 1/2 టేబుల్ స్పూన్, బాదం పాలు 1/2 కప్పు, కుంకుమ పువ్వు కొద్దిగా, చక్కెర 3 టేబుల్ స్పూన్లు, రోజ్ వాటర్ 2 టేబుల్ స్పూన్లు, డ్రై ఫ్రూట్స్ 1/2 కప్పు, నెయ్యి 2 టేబుల్ స్పూన్లు, గులాబీ రేకులు 1 కప్పు. గులాబ్ రైస్ ఫ్లోర్ ఫిర్నీ తయారు చేసుకునే విధానం: ముందుగా ప్యాన్ లో బియ్య పిండి, బాదం పాలు పోసి మిక్సీ పట్టుకుని పేస్ట్ లాగా చేసుకోవాలి. ఇప్పుడు ఒక ప్యాన్ లో నెయ్యి వేసుకుని డ్రై ఫ్రూట్స్ వేయించి అందులోనే కొంచెం పాలు, పంచదార, యాలకుల పొడి, రోజ్ వాటర్ వేసి కాస్త మరుగుతున్నప్పుడు బియ్య పిండి మిశ్రమాన్ని కూడా ఇందులో వేసి కలుపుకోవాలి. ఆ తర్వాత గులాబీ ఆకులు కూడా వేసి కాస్త ఉడికించుకోవాలి. తర్వాత సర్వింగ్ బౌల్ లోకి తీసుకుని కుంకుమ పువ్వు పైనుంచి గార్నిష్ చేసుకుని సర్వ్ చేసుకోవాలి. అంతే, గులాబీ రైస్ ఫ్లోర్ ఫిర్నీ రెడీ. ఓకే అండి, చూసారుగా మా వీడియో. మీకు నచ్చినట్లయితే మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి, లైక్ చేయండి, మా వీడియోని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి.